ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉప్పల్ ఎస్సీఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్స్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్ యాజమాన్యంతో అక్రమంగా టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ శివసేన రెడ్డి ఆరోపించారు. కాంప్లిమెంటరీ పాస్లను కూడా బ్లాక్లో అమ్ముతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎస్సీఏ వ్యవహరిస్తుందని ఆరోపించారు. టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రెసిడెంట్పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నాం అని ఈ సందర్భంగా శివసేన రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ల్లో వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూసినా కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా బ్లాక్ దందా మొదలుపెట్టింది. మనం ఒకప్పుడు చూసినాం ఆన్లైన్ సిస్టమ్ లో ఇప్పుడు పేటిఎం ద్వారా తీసుకొని వస్తారు టికెట్లు, అమ్మకాలు పెడుతున్నారు. దాన్ని ఎవరు బ్లాక్ చేస్తున్నారు? వాస్తవానికి ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వాళ్ళు ఈ క్రికెట్ మీద చూపించే మక్కువను ఆధారంగా తీసుకొని వీళ్ళంతా ఎట్లా పడితే అట్లా. ఈ రోజు చెప్పుకుంటే బాగుండదు కానీ ఆఖరికి మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా బ్లాక్ల అంటే ఇచ్చే పరిస్థితి లేక బ్లాక్ల ఏడ దొరికితే వాళ్ళకే అర్థమైతే లేదు. ఒకప్పుడు అక్కడక్కడ స్టాల్స్ పెట్టి అమ్మేటోళ్ళు ఆన్లైన్ సిస్టమ్ కాకుండా, ఇప్పుడు వాళ్ళు ఆపుతున్నారా లేకపోతే ఈ పేటిఎం కూడా ఆపుతున్నారా లేకపోతే వీళ్ళు ఆపుతున్నారా అనేది బయట పడాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు స్టార్ట్ అయినాయి. నాకు ఫోన్ల మీద ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఏం జరుగుతుంది అసలు? ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రావు దీనికి ప్రెసిడెంట్ ఉన్నాడు. జగన్మోహన్ రావు ఏం చేస్తున్నాడు? ఎందుకు వారం రోజుల నుంచి ఫోన్ ఆఫ్ చేసుకుంటాడు? ఏంటికి ఇది మెయింటైన్ చేయనప్పుడు ప్రెసిడెంట్ గా దిగిపో. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నువ్వు సమాధానం చెప్పలేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు ప్రెసిడెంట్ గా అర్హుడివా? ఇది కరెక్టేనా? మరి దేనికోసం నువ్వు ప్రెసిడెంట్ అయినావు? సమస్యను పరిష్కరించే లేనోడు అధ్యక్షుడిగా ఉంటేంది లేకుండా